Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముగ్గురికి మూడు టార్గెట్లు. ఇంతకీ ప్రజల మనస్సులో ఏముందో. వచ్చే ఎన్నికలలో జనాలందరూ జనసేనకు అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నారని పవన్, వచ్చే ఎన్నికలలో వార్ వన్ సైడే టీడీపీని గెలిపించాలని జనాలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారని చంద్రబాబు, వచ్చే ఎన్నికలలో 175కి 175 సీట్లు వైసీపీనే గెలవాలి అని జగన్. ఇది స్థూలంగా ఏపీ రాజకీయ ముఖచిత్రం. ఆ మూడు పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేసినట్లే అని భ్రమల్లో మునిగిపోయారు. జగన్ పాలనంతా అరాచకాలని, అణిచివేతలు దాడులతోనే జరుగుతోందంటూ చంద్రబాబు, పవన్ మండిపోతున్నారు. అయితే ప్రతిపక్షాల్లో ఏది కూడా అవినీతి జరుగుతోందని మాత్రం చెప్పడం లేదు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రగా మార్చేశారని గోల చేస్తున్నారు. అయితే రాష్ట్రం ప్రస్తుత అప్పుల్లో చంద్రబాబు పాత్ర కూడా ఉందన్నది వాస్తవం. ఈ విషయాన్ని చంద్రబాబు అంగీకరించడం లేదు. సరే, మరి పవన్ కూడా ఎందుకని చెప్పడం లేదు. ఇందుకనే పవన్ను జగన్ అండుకో చంద్రబాబు దత్తపుత్రుడు అంటోంది. ఇక పవన్ విషయానికి వస్తే వచ్చే ఎన్నికలలో అధికారం జనసేనదే అని ఎలా చెబుతున్నారో అర్థం కావడం లేదు. జగన్పై మంటతోనే తాను అధికారంలోకి వచ్చేయాలని కలలు కంటున్నారంతే. జనసేన అధికారంలోకి వచ్చేస్తుందనేందుకు ఆధారాలేమీ లేవు. ఇదే సమయంలో చంద్రబాబు కూడా జనాల్లో జగన్పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చేసిందని పదే పదే ప్రచారం చేస్తున్నారు. జనాల్లో జగన్ అంటే వ్యతిరేకత వచ్చేసిందని అనడానికి ఆధారాలేమీ లేవు. చివరిగా 175కి 175 సీట్లు వైసీపీనే గెలవాలని జగన్ గట్టిగా కోరుకుంటున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కకూడదన్నది జగన్ ఆలోచన. కానీ ఇది జరగదని జగన్కు కూడా బాగా తెలుసు. సంక్షేమ పథకాలు అందుకుంటున్న వాళ్ళంతా ప్రభుత్వానికే ఓట్లేస్తారనే గ్యారంటీ లేదు. పలానా పార్టీ గెలిచిందన్నా లేకపోతే ఓడిందన్నా అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇంకా ఎన్నికలకు 2 ఏళ్ల కాలం ఉంది కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేం. ఎన్నికలలో పోల్ మేనేజ్మెంట్ పైనే అధికారం ప్రధానంగా ఆధారపడి ఉంది. అంతా బాగానే ఉంది కానీ అసలు జనాల మనసుల్లో ఏముందనేది ఎప్పుడు తెలుస్తుందో.